ఎస్ఎస్ఎంబి 29 లుక్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మహేష్ బాబు ఇప్పటి చూడని లుక్ ఇది. గతంలో మనం టక్కర్ దొంగ సినిమాలో చూసాం కౌబాయ్ లుక్లో మహేష్ బాబుని, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక వరల్డ్ క్లాస్ లుక్లో మనమైతే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అయితే ఒకటి కూడా నిర్మించలేదు, కానీ ఈ సినిమా మాత్రం ఒక స్పెషల్ అనే చెప్పాలి. ఈ సినిమాలో దాదాపు మహేష్ బాబు 9 లుక్స్లో కనిపిస్తున్నారని అయితే మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి హాలీవుడ్లో ఒక స్పెషల్ ఫోటోషూట్ కూడా నిర్వహించారు. ఇందులో కొన్ని దానికి సంబంధించిన లుక్స్ బయటపడ్డాయి. ఇందులో ఒక లుక్ అయితే ఏదైతే ఉందో ఇది ఒక మనం పైరేట్స్ ఆఫ్ కరీబియన్స్ ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే మనం దీనికి సంబంధించినంత వరకు హాలీవుడ్ సినిమా లుక్స్లో లాగా ఉంది ఈ సినిమా లుక్ అయితే మనం చూసినట్లయితే. అయితే మహేష్ బాబుకు సంబంధించినంత వరకు ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాల వరకు డేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా రాజమౌళి కోసం ఇచ్చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ప్రభాస్ కూడా ఇలాగే బాహుబలి కోసం పార్ట్1 పార్ట్2 కోసం దాదాపు 5 సంవత్సరాల డేట్స్ బుక్ చేసేశాడని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించినంత వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఖచ్చితంగా సాధించి తీరుతుందని అయితే ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను అటు విదేశీ భాషల్లో కూడా నిర్మిస్తున్నారు, ముఖ్యంగా హాలీవుడ్లో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు రాజమౌళి ఇప్పటివైతే ప్లాన్ చేస్తున్నట్టు తెలుసు. ఇప్పటికే దీనికి ఇంకా షూటింగే మొదలు కాలేదు, అయినప్పటికీ ఇప్పటికే మార్కెటింగ్కి సంబంధించిన చర్చలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు బడ్జెట్ బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు 1,200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్టయితే తెలుస్తుంది. హాలీవుడ్కు చెందిన అందరు ప్రముఖ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమాలో పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఉంది. ఈ సినిమాలో మార్వెల్ మూవీస్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తున్నాడని అయితే తెలుస్తుంది. అది ఐరన్ మ్యానా లేకుంటే థారా అనేది ముందే తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. బాహుబలి రికార్డ్స్ని ఎట్టి పరిస్థితుల్లో చెరిపివేయాలనే ఉద్దేశంతోనే రాజమౌళి తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాను ముందుకు తీసుకున్నట్టు తెలుస్తోంది.